హలో గాయస్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఫస్ట్ చూపించిన వినాయకుడు మనమే వేసాము, అది మన టాలెంట్ అనమాట. అంత పెద్దగా మనకు రాలేదు. అండ్ మా వీధిలో వినాయకుడు నిలబెట్టారని చెప్పాను కదా, ఒక్కరోజు ఒక్క ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మొన్న ఆల్రెడీ మీకు చెప్పాను, కుంకుమ పూజ అయితే జరిగింది. దాని తర్వాత సండే అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. కానీ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ నేను పెట్టలేదు, మీరు అందరూ పెట్టమని కామెంట్ చేస్తే అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెడతాను. చాలా సూపర్గా జరిగింది. మీరు చూస్తున్నారు కదా ముగ్గులు, ఇలా ఇదంతా టాలెంట్ మనోళ్ళదనమాట. ఈ ముగ్గులు పోటీలో అయితే మనకి చాలా ఫన్నీగా జరిగిందనమాట. ఎందుకంటే ఇందులో నిరుపాక్ష ముగ్గు అండేనండి, చేతపడి ముగ్గు కూడా వేశారనమాట. చేతపడి ముగ్గు కూడా మీకు చూపిస్తాను, అసలు థ్రిల్ అనమాట. నేనైతే షాక్ అయ్యాను. అది కూడా మగపిల్లలు వేసారు, ఆడపిల్లలు కాదు. చూడండి ముగ్గులు అయితే సూపర్గా వేశారండి. ప్రైజులు కూడా చాలా ఇచ్చారు మా వాళ్ళు. ప్రతి ఒక్కరికి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇచ్చారు. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫోర్ ప్రైజులు అయితే కొంచెం పెద్దవి ఇచ్చారు. అండ్ ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ప్రైజులు అయితే ఇచ్చారు. అంటే చిన్న చిన్న అంటే మరీ చిన్న చిన్న కాదులేండో, కొంచెం పర్వాలేదు, బాగానే ఇచ్చారు. బట్ అది కూడా ఇవ్వడం గ్రేట్ అని. ఇది కలవ పువ్వుల ముగ్గు అనమాట. ఇదేమో ఏమో తెలీదు దీని పేరు. ఇది ఒక ఏమంటారు ఫ్లవర్స్ ముగ్గు. ఇది వేరే ముగ్గు అనమాట. ఇదిగోండి వినాయకుడు, చూసారా వినాయకుడు చాలా సూపర్ ఉన్నాడు కదా. మొత్తం ఫైనల్గా మూడు వినాయకులు అయితే వేసామన్నమాట. నేను ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా ముగ్గులు వేసారు, వినాయకుడు ముగ్గులు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బాతే అనుకుంటా, ఐ థింక్, నాకు కూడా తెలియదు సుమి, బాతో తర్వాత ఇంకేమన్నా అంటారేమో అది అనుకుంటున్నాను. 90% అది కేకులు అండో. ఇక్కడ కేకులు వచ్చినాయి, కూల్ కేక్, నార్మల్ కేక్ అంట. ఇది చిన్నపిల్లలు వేసారు. ఇవి ఫ్లవర్స్, ఇవేమో పద్మాలు, ఇవేమో ఇస్తరాకులు, ఇవి గులాబీ పువ్వులు. అబ్బా అబ్బా అబ్బా, మా వాళ్ళు మొత్తం ఆకులు పువ్వులు అన్ని మా దగ్గరే పెట్టారనమాట. ఇది ప్రైజ్ ఇచ్చేటప్పుడు నేను కొంచెం వీడియో తీయలేదు. ఇది సాయి తల్లికి ఫోర్త్ ప్రైజ్ అయితే వచ్చింది. మనం వేసిన ముగ్గుకు ఫోర్త్ ప్రైజ్ ఇవ్వడం ఎక్కువ అనమాట. మనం పెద్దగా వేయలేదు, ఏదో చిన్న ముగ్గు వేసాము. మీరు చూస్తున్నారు కదా సాయి తల్లి వచ్చేసి గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఫోర్త్ ప్రైజ్ వచ్చింది సాయి తల్లికి. నేను పేరు కూడా సాయి పంపించాను అనమాట, సాయి పేరు రాయించాను. ఎందుకంటే నేను ముగ్గు వేయాలని అనుకోలేదు, చుక్కల ముగ్గు మాత్రమే పెట్టాలని చెప్పారు. అందుకే నేను వేయకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ సాయి తల్లి బడా ఏడ్చేసింది అనమాట, కళ్ళకి నీళ్ళు వచ్చేలాగా. అందువల్ల దాని పేరు రాయించేదో చిన్న ముగ్గు, దానే హ్యాపీనెస్ కోసం వేసాను. కానీ అదే ఫోర్త్ ప్రైజ్ వచ్చిందండి, అది చాలా హ్యాపీ అనమాట. మీరు ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్న ఏంటి నిరుపక్ష ముగ్గు కావాలి కదా, మీకు చెప్పాను కదా నిరుపక్ష ముగ్గు చూడలేదు కదా మీరు, చూపిస్తానండి కొంచెం. ఇదిగోనండో నిరుపక్ష చేతపడి ముగ్గు అయితే వచ్చేసింది. చాలా ఫన్గా ఉంది, నిజంగా అందరూ షాక్ అనమాట. అక్కడే చూస్తుండే పేరు. ఇప్పుడు సాయి తల్లి అయితే గిఫ్ట్ ఇచ్చారు కదా, ఫోర్త్ ప్రైజ్ అయితే ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ ఇవ్వగానే లాక్కొని మా లేడీస్ అందరూ పీకేసి అసలు ఏముంది ఏంటని మొత్తం అక్కడే ఓపెన్ చేశారు. ఇంటికి కూడా తీసుకురానివ్వలేదనమాట. మా అక్క అయితే ఓపెన్ చేసి పట్టుకుంది, అది మా అక్కే ఓపెన్ చేసేస్తుంది. చూడండి మనకైతే జోసర్ వచ్చిందని. మా సాయి తల్లి అయితే చాలా హ్యాపీ అనమాట. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అనుకోకుండా వచ్చిన గిఫ్ట్ కాబట్టి. ఓకే గైస్, ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.